స్వర్ణ పాఠశాలకి స్వాగతం అండి. ఈరోజు నేను బెల్లం పులిహోర అంటే చక్కెర పొంగలి లైక్ అనుకోండి. సరే, పిల్లలు ఎప్పుడు రోజు పులిహోర 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 మమ్మీ వద్దు బోర్ అని అంటారు కదా, అందుకని చెప్పేసి దానికి నేను బెల్లం పులిహోర అని పేరు పెట్టాను. సో ఫస్ట్ మనం బాండి పెట్టి కొంచెం నెయ్యి వేసుకోండి. దాంట్లో కొంచెం జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని నేను ఒక కప్పు రైస్ చూపిస్తున్నానండి, బాగా వేయించుకోండి. సో పిల్లలకి వెరైటీ వెరైటీస్ కావాలంటూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది, అందుకని ట్రై చేశాను. చక్కెర పొంగలి కాకుండా స్వీట్ రైస్ అనుకోండి, లేకపోతే బెల్లం పులిహోర అని చెప్పండి. మీ పిల్లలకి బెల్లం పులిహోర అని చెప్పండి. సో ఇవి తీసేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి, దాన్ని బాగా కరగనివ్వండి. ఉడికి కరిగిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఇది కరిగిపోగానే ఒక కప్పు రైస్ దాంట్లో వేసుకోండి. కొంచెం వేడవనివ్వండి. వేడిన తర్వాత ఇలాచీ పౌడర్ ఒక్కటే పడుతుందండి, ఒక ఇలాచీ పౌడర్ వేసేయండి. అంతేనండి, అన్నం వేడైపోగానే తీసేసేయండి. టేస్ట్ చేసుకుందాం. మనం వేయించిన జీడిపప్పు, ద్రాక్ష దీని మీద వేసి పిల్లలకి అంటే చేసేయండి, వేడివేడిగా హ్యాపీగా తింటారు. ఇదిగోండి మీకు నచ్చిన బెల్లం పులిహోర అని పిల్లలకి ఇచ్చేయండి. ఇది నచ్చితే కనుక ఎలా ఉందో చెప్పండి నాకు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వ్యూవర్స్.